శేర్లింగపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలను మూడు సార్లు ఆశీర్వదించాం. వీడు నన్ను బతకడానికి వచ్చాను. నువ్వు కరీంనగర్ నుంచి హైదరాబాద్ దేనికి వచ్చారా? ఈ విలాసంలో దేనికి ఉంటున్నావురా? బతకడానికి వచ్చావా? శాసనసభ్యుడు కాకముందు వచ్చావా? 29 రాష్ట్రాల ప్రజానికం ఇక్కడ ఉండగా మూడు సార్లు శాసనసభ్యులు అయిన వాడిని బతకడానికి వచ్చావా అనే నా కొడుకు. ప్రజల్ని విభేదాలు సృష్టించి విచ్చలు సృష్టించి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ఈ లంగా ఈ కోవట్ మా మీద ఆరోపణలు చేశాడు. 11 గంటలకు నీ ఇంటికి వస్తా. అరే నీకు దమ్ముంటే 11 గంటలు నువ్వు రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా. నా కొడక ఎదురుపడు రా, నీ కాలనీకి వచ్చా, నీ ఇంటికి వచ్చా. నా ఇంటికాడ పోలీసులు పెట్టుకోలే వద్దని కూడా చెప్పా. నీ ఇంటికాడ 50 మంది పోలీసులు పెట్టుకొని రక్షణ కొడతావరా కొడక? మాట్లాడేటప్పుడు నాలుక లేదురా నీకు? చీరా గాజుల గురించి మాట్లాడతావరా? మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడతావరా? నీకు తల్లి చెల్లి నీ కుటుంబ సభ్యులు ఎవరు లేరా? నువ్వు మనిషి పుట్టక పుట్టావా? మనిషి జన్మ ఎత్తావా అని అంటానికి నీ 9 నెలల 10 నెలలు నీ మాటలు బయట మాట్లాడిన మాటలు నువ్వు ఎదవవి ఒక క్రిమినల్ అని తెలిసే గవర్నర్ గారు నీకు ఎమ్మెల్సీ ఇవ్వాలి. గవర్నర్ గారు నీ కూడా కించపరిచే విధంగా నువ్వు మాట్లాడు.